అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునుగపాక మండలం నాగులపల్లి గ్రామ పంచాయతీలో 11వ వార్డు మెంబర్ కర్రీ యశోద జనరల్ బాడీ మీటింగ్కు హాజరు కావాల్సి ఉండగా అయితే ఆమె భర్త సూపర్ వార్డు మెంబర్ బాడీ మీటింగ్కు హాజరవడంతో ఎంపీటీసీ మల్ల కాశీ సురేష్ను ఆయన నిలదీశారు. ఎంపీటీసీ మల్ల కాశీ సురేష్ బాడీ మీటింగ్కు సూపర్ మెంబర్లు ఎవరూ రాకూడదని ఆయన హెచ్చరించారు. ఈ బాడీ మీటింగ్ ఇప్పటి వరకు 7 సార్లు జరగగా వార్డు మెంబర్ ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని స్పందనలో ఫిర్యాదు చేశారు. నేను దీపు ఇన్ఛార్జ్ అండి అనకాపల్లి. ఈరోజు స్పందన పిటిషన్ మీద ఎంక్వైరీ చేయడం నిమిత్తం మనోపాక మండలం నాగులపల్లి జీపీకి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు వార్డ్ మెంబర్స్ కంటిన్యూస్గా అటెండ్ అవ్వట్లేదని చెప్పి పిటిషనర్ ఎంపీటీసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వార్డ్ మెంబర్స్కి అయితే నోటీస్ ఇచ్చాము. అందులో ఒక 12th వార్డ్ మెంబర్ ఒకలే అటెండ్ అయ్యారు, 11th వార్డ్ మెంబర్ అటెండ్ అవ్వలేదు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము స్టేట్మెంట్స్ తీసుకున్నాము, అలాగే రికార్డ్స్ కూడా నేను అయితే తీర్మానం ఎజెండా అండ్ మినిట్స్ కాపీస్ ఉన్నాయి అవి కూడా తీసుకుని వెళ్తున్నామండి. దాని ప్రకారంగా నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను కలెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, మాకు కోర్ట్ కేసెస్ అవి కూడా వస్తున్నాయి, కంప్లైంట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఏంటంటే నేను ఇలా అనకాపల్లి జిల్లా మునపా మండలం నాగులపల్లి గ్రామం చెందిన నేను, నా పేరు మల్ల కాశీ సురేష్, నేను ఎంపీటీసీ 2 సభ్యుడిగా ఉన్నాను. నేను గత 30వ తారీఖు 4/2022 నాగులపల్లి గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ నేను అటెండ్ అవ్వగా ఆ మీటింగ్లో వార్డ్ మెంబర్లు ఇర్రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేయడం, అలాగే గ్రామ ప్రజల వార్డ్ మెంబర్లైన వాళ్ళ సభ్యులు సమంగా మీటింగ్ రాకుండా ఉండడం చేత గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు ఏం పరిష్కారం తెలుసుకొని వెంటనే వీళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలని తెలుసుకొని 2 వార్డ్ నెంబర్లు అది 11-12 వార్డ్ నెంబర్ మీద నేను కలెక్టరేట్లో కంప్లీట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజైనా 18/5/2022 డిపిఓ గారు, జిల్లా పంచాయతీ అధికారి గారు నాగులపల్లి గ్రామ పంచాయతీలో ఎంక్వైరీ చేసి దాని వెంటనే తక్షణమే దాన్ని కలెక్టరేట్కి రికార్డు పంపించి దానిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది.